సాబ్దాన దద్దోజనం తయారు చేసుకునే విధానం చూద్దాం. సాబ్దాన ముందు రోజు రాత్రికి సాబ్దాన మునిగేట్టు వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కడాయి వేడెక్కినాక పోపుకు సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఇలా అప్లై చేసుకుందాం, ఎందుకంటే సాబ్దాన అతుక్కోకుండా ఉంటుంది. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, రెండు ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా మిరియాలు. ఇప్పుడు పోపు చిటపటలాడినాక క్యారెట్ తురుము సన్నగా తురిమి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు సాబుదానం వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుందాం. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకుందాం. సాబుదాన వేగిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత పెరిగేసి కలుపుకుందాం. రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా శొంఠి పొడి, కొద్దిగా ఒక కప్పు పాలు పోసుకుందాం. కాచి చల్లార్చిన పాలు, కాచి చల్లార్చిన పాలు పోసిన తర్వాత కాసేపు కలిపేసుకోవాలి. పెరిగేసి కలుపుకుందాం. సాబుదాన దద్దోజనం రెడీ అయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.